श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। दिगंबरा दिगंबरा श्री नामपल्ली बाबा दिगंबरा श्री गणेशाय नमः श्री सरस्वते नमः श्री गुरुभ्यो नमः। अध्यायं 15 सत्संग प्रियाय नमः। श्री सत्यनारायण बापूजी केपीएचबी कॉलोनी हैदराबाद। सत्यनारायण बापूजी अने नेनु संकलनकर्त राष्ट्र प्रभुत्व ఉద్యోగంలో కొనసాగుతున్న గృహస్థునను కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ నివాసం గురుదేవులు పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి కృపతో మాత్రమే శ్రీ 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 నాంపల్లి బాబా గారిని దర్శించగలిగానని నేటికీ కొనసాగగలుగుతున్నానని ప్రగాఢ విశ్వాసం. అది హైదరాబాద్లోని పాత బస్తీలో గౌలీపురా మార్కెట్లో ఆటో దిగి శ్రీ నాంపల్లి బాబా గారి అడ్రస్ వాకబు చేయగా అక్కడి వారెవరు నాంపల్లి బాబా అంటే సరిగ్గా చెప్పలేకపోయారు. పట్టు విడవకుండా ఓపికతో సుమారు 45 నిమిషాలు పరిసరాలలోని వీధులు అన్నీ గాలించగా గాంధీ నెహ్రూ విగ్రహాలున్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న చిన్న సందులో శ్రావణ్ కుమార్ గారి ఇంటి ఆచూకీ తెలిసింది. అక్కడే శ్రీ నాంపల్లి బాబా గారు ఉండేది. ఎట్టకేలకు మిత్రుడు శ్రీకృష్ణమాచార్యులు నేను ఆ ఇంటిలో ప్రవేశించి ముందు గదిలో ఉన్న శ్రావణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులను బాబా గారి గురించి అడిగాము. ఎదురుగా ఉన్న నిలవెత్తు బాబా ఫోటోను చూపిస్తూ వారే బాబా గారు లోపలికి వెళ్ళి దర్శించండి అంటూ బాబాగారు ఉండే గది దగ్గరకు వెళ్లే మార్గం చూపించారు. మిత్రులిద్దరము బాబాగారి ఫోటోకు నమస్కరించుకొని ఆ ఇంటి వాళ్ళు చూపించినట్లుగా లోపలికి వెళ్ళగా అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అక్కడ మాత్రం చుట్టూ కటకటాలు కలిగిన ఒక గది, లోపల ఏమున్నదో బయటకు తెలియకుండా ఆ కటకటాలపై ఒక కర్టన్ వేసి ఉంది. ఆ కర్టన్ తొలగించి చూడగా లోపల ఒక మంచము, దానిపై పూర్తిగా రగ్గు ముసుగు పెట్టి పడుకున్న ఒక మానవ ఆకారం కనిపించాయి. అదే మొదటిసారి వెళ్ళటమేమో, అక్కడి పద్ధతులేవి తెలియదు. అంతకు పూర్వం ఎప్పుడూ ఏ మహనీయుని దర్శించి ఉండలేదు. నాంపల్లి బాబా గారి ఫోటో కూడా చూసి ఉండలేదు. ఆ మంచం మీద పబళించి ఉన్న ఆయనే నాంపల్లి బాబా అయి ఉండాలి. ముఖం కూడా కనపడకుండా మొత్తం అంతా రగు కప్పేసి ఉంది. మేము కటకటాలకి కర్టన్కి మధ్య నమస్కారం చేసుకుంటూ నిలబడి ఉన్నాము. 2 నిమిషాలు గడిచేసరికి ఆ కరుణామయుడు లేచి కూర్చొని మా వైపు చూస్తూ చేత్తో ఏవో సైగలు చేస్తున్నారు, లోపలికి పిలుస్తున్నారు అనుకుని తలుపు తెరిచే ప్రయత్నం చేస్తే అంత తేలికగా తెరుచుకోలేదు. ఎందువలన అంటే ఆ తలుపు లోపలి వైపు నుండి గడియ పెట్టబడి ఉంది. అతి కష్టం మీద లోపలి వైపు ఉన్న గడను తీసుకుని తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించి బాబాగారిని స్పర్శించి నమస్కరించుకుంటూ 5 నిమిషాలు ఉన్నామో లేదో, శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులు బయట నుంచి మిమ్మల్ని లోపలికి ఎవరు వెళ్ళమన్నారు, ఆయన పట్టుకుంటే విడిపించలేము, బయటకు వచ్చేయండి అంటూ అరుస్తున్నారు. ఆ అరుపులు విన్న మేము తక్షణమే బయటకు వచ్చేసాము. అక్కడి నియమ నిబంధనలు ఏమీ తెలియకపోవటంతో బాబా చేత్తో చేస్తున్న సైగలకి అర్థం తెలియక లోపలికి వెళ్ళి వారిని స్పర్శించుకొని నమస్కరించుకుంటున్నాము. కానీ అక్కడి నియమ నిబంధనలు తెలిస్తే వాటిని ఉల్లంఘించి చొరవ చేసి ధైర్యంగా లోపలికి వెళ్లే తత్వం కలవాళ్లం కాదు. అందుకేనేమో బాబాగారే వారు సమాధి చెందే వరకు కూడా ప్రతిసారి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు నా పట్ల బాబాగారే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా తోస్తుంది. ఎలాగంటే అంగవైకల్యం గల బిడ్డ పట్ల తల్లి తీసుకునే ప్రత్యేక శ్రద్ధ లాంటిది. నేటికీ అంటే ఈ అనుభవాలు వ్రాసేనాటికి బాబా గారిని దర్శించి సుమారు 10 సంవత్సరాల కాలమయ్యింది. అంటే బాబా శరీరంతో ఉండగానూ సమాధి చెందిన తర్వాత కూడా నాకు పరిచయస్తులైన శ్రీ సాయి మాస్టర్ సత్సంగ సభ్యులకు కలిగిన అనుభవాలను ఆ సద్గురుమూర్తుల కృపతో మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నానికి ఉన్న ఒకే ఒక్క ప్రయోజనం, ఎప్పుడూ కోతి వలె చంచలంగా ఉండే మనస్సును ఆ సద్గురుమూర్తి పాదాల యందు కట్టి పడవేయడమే. ఈ ప్రయోజనం లీలలను స్మరించే నాకు పఠించే పాఠకులకు కూడా ఒకే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను. నా మొదటి దర్శనంలోనే బాబా చేసిన అద్భుత లీల కనిపిస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితులను పద్ధతులను బట్టి ప్రతి పౌర్ణమి నాడు మాత్రమే బాబాను స్పర్శించి నమస్కరించుకునే అవకాశం ఉండేది. కానీ నాకు మొదటి దర్శనంలోనే వెళ్ళిన వెంటనే స్పర్శనం చేసుకునే అవకాశం కలిగించారు. అక్కడి పద్ధతులేమి అర్థం కాని మొదటి రోజు బాబా చేతి సైగలు చూసి లోపలికి రమ్మంటున్నారనుకుని ఆ గది తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళి బాబాను స్పర్శించుకుని నమస్కరించుకునే అవకాశం
అవకాశం కలిగింది. ఆ సమయంలో ఆ పరిసరాలలో ఎవరూ లేకపోవటం, ముందు గదిలో ఉన్న శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా మా వెంట రాకపోవటం అటువంటి అవకాశాన్ని కల్పించింది. అంటే ఆ పరిస్థితులను బాబాగారే అలా కల్పించి ఉండకపోతే ఏమీ తెలియని మేము అటువంటి అవకాశాన్ని పొంది ఉండేవాళ్లము కాము. ఇది ఆ కరుణామయుడి లీల కదా. ఆ తర్వాత మళ్ళీ ప్రతి పౌర్ణమికి మాత్రమే సామాన్యంగా స్పర్శించి నమస్కరించుకునే అవకాశం కలిగేది. ఇటువంటి సంఘటన ఒకటి శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి సన్నిధిలో కూడా జరుగుతుంది. శ్రీ పెసల సుబ్బరామయ్య గారు కలిచేడులో ఉండే రోజుల్లో నియమంగా వారానికి ఒకసారి భరద్వాజ మాస్టర్ గారి దర్శనానికి వెళ్తూ ఉండేవారు. ఆ రోజుల్లో గొలగమూడి పరిసరాల్లో ఉండే గ్రామాల్లో అవధూత వెంకయ్య స్వామి సంచరిస్తూ ఉండేవారు. ఒకసారి స్వామివారు సుబ్బరామయ్య గారు ఉన్న ఊరిలోనే విడిది చేసి ఉన్న స్వామివారి దర్శనానికి వీరు వెళ్ళేవారు కాదు. అటువంటి సందర్భాలలో మాస్టర్ గారు సుబ్బరామయ్య గారితో స్వామిని దర్శించమని అనేక సార్లు హెచ్చరించడం జరుగుతుంది. అయినప్పటికీ స్వామిని దైవంగా నమ్మలేని సుబ్బరామయ్య గారు స్వామిని దర్శించకుండానే మాస్టర్ గారి దర్శనానికి వెళ్ళగా, మేమంతా దైవం అని స్వామిని దర్శించటానికి వెళ్తుంటే ఎన్నిసార్లు చెప్పినా స్వామిని దర్శించవే, స్వామిని దర్శించకుంటే ఇక్కడికి రావద్దు అని మాస్టర్ గారు సుబ్బరామయ్య గారితో అంటారు. ఆ మాటలకు హతాశుడైన సుబ్బరామయ్య గారితో మాస్టర్ గారు అనునయంగా మళ్ళీ, సుబ్బరామయ్య, స్వామి దైవమని నీకు నమ్మకం కలిగితేనే వెళ్ళు, అవసరమైతే అందుకు వలసిన పరీక్ష చేసుకో, పరీక్ష కూడా ఎలా చేయాలో చెబుతాను, స్వామి సన్నిధిలో జరిగే కార్యక్రమాలను 1-2 రోజులు పరిశీలించు, అక్కడ జరుగుతున్న దానికి విరుద్ధంగా ఏమైనా జరగాలని కోరుకుని అక్కడ కూర్చో, స్వామి ఆ విధంగా జరిపిస్తే ఆయన దైవమేనని నీకు నమ్మకం కలుగుతుంది కదా, అప్పుడు స్వామిని దర్శించటానికి నీకు అభ్యంతరం ఏముంటుంది అని అంటారు. ఆ తర్వాత సుబ్బరామయ్య గారు స్వామి సన్నిధికి వెళ్ళి పరిశీలించగా భక్తులెవ్వరూ స్వామిని స్పర్శించే వీలు లేదని, దూరం నుంచే నమస్కారం చేసుకోవాలని, తగు జాగ్రత్త నిమిత్తం ఇద్దరు సేవకులెప్పుడూ స్వామి సన్నిధిలో ఉంటారు, భక్తులెవరైనా తీసుకువెళ్ళిన నివేదనలు స్వామివారికి ఇవ్వటం కుదరదు, సేవకులే తీసుకుంటారు. ఈ రెండు విషయాలు గమనించిన సుబ్బరామయ్య గారు స్వామి సన్నిధికి వెళ్ళి 10 అడుగుల దూరంలో కూర్చుని తన మనస్సులో స్వామితో ఈ విధంగా విన్నవించుకుంటారు. స్వామి, మీరు మాస్టర్ గారు చెప్పినట్టు దైవమే అయితే 10 నిమిషాలలో నాకు మిమ్మల్ని స్పర్శించి నమస్కరించుకునే అవకాశం కలగాలి. నేను తెచ్చిన నివేదన మీరే అడిగి మీ చేత్తో తీసుకోవాలి అని అనుకుని కళ్ళు మూసుకుని సాయి నామస్మరణ చేస్తూ కూర్చున్నాడట. వీరు కళ్ళు తెరిచేసరికి స్వామి, అయ్యా తినటానికి ఏమైనా పెడతావా అంటూ చెయ్యి చాపి అడుగుతున్నారట. వెంటనే సుబ్బరామయ్య గారు లేచి తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న శనగపప్పు బెల్లం మెత్తగా నూరిన పొడి స్వామి చేతిలో పెట్టి వారి పాదాలకు నమస్కరించుకున్నారట. ఇలా జరగటానికి వీలుగా దగ్గర ఉండే సేవకులిద్దరూ ఆ సమయంలో ఎటు వెళ్లారో కనిపించలేదట. స్వామి సంకల్పానికి తిరిగేమున్నది? ఈ విధంగానే నా మొదటి దర్శనంలో నాంపల్లి బాబా గారు వారి సంకల్పంతో పరిసరాలలో ఎవ్వరూ లేకుండా పరిస్థితి కల్పించి నాకు ఆ అవకాశం ఇచ్చారు అని నేను భావిస్తున్నాను. బాబా సన్నిధిలో ఎప్పుడూ పారాయణం చేసినా ఒకసారి మాత్రం 1 సప్తాహ పారాయణం వారి సన్నిధిలో చెయ్యాలని సంకల్పం కలిగింది. ఏ పని చేసినా సద్గురువు అనుమతి వేడి ప్రారంభించటం శ్రేయస్కరం. అందుచేతనే నాంపల్లి బాబా గారిని 1 సప్తాహ పారాయణం వారి సన్నిధిలో చేసుకోవటానికి అనుమతించవలసినదిగా ప్రార్థించాను. నాంపల్లి బాబా గారెప్పుడు నాతో చీ పో అనే మాటలే తప్ప స్పష్టంగా మాట్లాడలేదు. నేను ప్రార్థించినప్పుడు వారి ప్రవర్తన నాకు అంగీకారం తెలిపినట్టే అనిపించింది. ఈ భావన బాబా సన్నిధిలో ఎవరికి వారే వారి మానసిక పరిపాకాన్ని బట్టి అన్వయించుకోవటమే. బాబా వద్ద నుంచి బయలుదేరి వచ్చేశాను. ఆ తర్వాత రోజు నుండి సప్తాహ పారాయణం ప్రారంభించాలి. మార్గ మధ్యంలో నాకు ఒక సంశయం వచ్చింది. బాబా అంగీకరించారా లేదా, నా ఇష్టం వచ్చినట్టు నేను అనుకుంటున్నానా? బాబా సన్నిధికి వెళ్తున్న మొదటి సంవత్సరంలోనే ఈ సంఘటన. ఇలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను. పరమ కరుణామయుడైన నాంపల్లి బాబా ఆ రోజు రాత్రి స్పష్టమైన స్వప్న సందేశమిచ్చారు. ఆ స్వప్నం ఇలా ఉంది. బాబా ఒక గదిలో కూర్చుని ఉన్నారు. వాకిట్లో నుండి నేను ఆ గదిలో ప్రవేశించబోయే ముందు బాబా గారు తన సన్నిధిలో ఉన్న వేరే భక్తులపై అరుస్తున్నారు. లోపలికి వెళ్ళబోయిన నేను భయపడి పక్కకి వెళ్ళిపోయాను. అంతలోనే లోపల ఉన్న భక్తుడు బయట ఉన్న నా వద్దకు వచ్చి బాబాగారు పిలుస్తున్నారని చెప్పాడు. నేను లోపలికి వెళ్ళగానే బాబాగారు నన్ను దగ్గరికి పిలిచి సిగరెట్ ఇమ్మని అడిగి తీసుకుని దాన్ని కాల్చారు.
వేరే ఏమీ మాట్లాడలేదు. స్వప్నం అయిపోయింది. ఈ స్వప్నాన్నే బాబా అనుమతిగా భావించి ఆ తర్వాత రోజు నుంచి నిరాటంకంగా వరుసగా 7 రోజులు వెళ్ళి సప్తాహ పారాయణం పూర్తి చేసుకోవటం జరిగింది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఇంట్లో బయలుదేరితే బాబా సన్నిధికి చేరేసరికి ఉదయం 7 గంటలయ్యేది. 1 గంటన్నరసేపు ఆ రోజు పారాయణం పూర్తి చేసి 9 గంటలకు బయలుదేరి ఆ విధంగా మొత్తం 3 సార్లు ఆ సద్గురుమూర్తి సన్నిధిలో 3 సప్తాహాలు పారాయణం చేసుకునే అవకాశం బాబా గౌలీపురాలో ఉండగానే వీలయింది. శ్రీ నాంపల్లి బాబాను దర్శించినప్పటి నుండి ప్రతి గురు పూర్ణిమకు వారిని దర్శించి స్పర్శించుకునే అవకాశం ఒక నియమంగా ఏర్పరచుకున్నాను. మొదటి సంవత్సరంలో అంటే 2000 సంవత్సరం గురు పౌర్ణమి నాడు మామూలుగానే వారి దర్శన స్పర్శన భాగ్యం కలిగింది. కానీ 2001 గురు పూర్ణిమ నాడు బాబాగారు ఒక అద్భుతమైన లీలను చేశారు. ఆ లీల ఈ క్రింది విధంగా ఉంది. గురు పూర్ణిమ నాడు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండదు. ఈ కారణంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో అంటే సుమారు 1 గంట ప్రాంతానికి బాబా సన్నిధికి చేరాను. ఆ రోజు అక్కడ సుమారు 60 లేక 70 మంది భక్తులు ఉంటారు. ఇలా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే, ప్రతినిత్యము బాబా సన్నిధిలో 3 లేదా 4 కంటే ఎక్కువ మంది భక్తులు ఉండేవారు కాదు. పర్వదినాలలో మాత్రం ఇలా ఎక్కువ మంది ఉండేవారు. ఆ రోజు భక్తులందరూ బాబా ఉన్న గది చుట్టూ కూర్చుని భజన చేస్తున్నారు. నేను కూడా వారితో చేరి కూర్చుని భజన చేస్తున్నాను. 1 గంట గడిచింది. బాబా గారు లోపల గదిలో మంచం మీద పడుకుని ఉన్నారు. గది తలుపులేమో మామూలు రోజుల్లోగా వేసి ఉన్నాయి. అక్కడి నుంచి నిష్క్రమించే భక్తులు గది బయట నుంచి నమస్కరించుకొని వెళ్తున్నారు. నాకేమో విషయం అర్థం కాలేదు. మామూలుగా ప్రతి పౌర్ణమి నాడు బాబా గారిని గది నుండి బయటకు తీసుకొచ్చి భక్తులకు స్పర్శించి నమస్కరించుకునే అవకాశం కల్పిస్తారు. చూడగా ఆ రోజు గురు పౌర్ణమి బాబా గారేమో గదిలో ఉన్నారు. భక్తులు బయట నుంచి నమస్కరించుకొని వెళ్తున్నారు. పరిస్థితి అయోమయంగా ఉంది. ఆఫీసుకు తిరిగి వెళ్ళిపోవలసిన టైం అయ్యింది. బయట నుంచి నమస్కరించుకుని వెళ్ళాలా, బాబా స్పర్శనం కావాలంటే ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి, అర్థం కావటం లేదు. ప్రక్కనున్న భక్తునితో, అయ్యా బాబా గారిని ఇంకా బయటకు తీసుకురాలేదా, బయటకు తీసుకురావడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాను. అతనేమో, అదేమిటి, బాబా గారిని ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల హారతి అయ్యే వరకు బయటే ఉంచారు కదా, మీరు చూడలేదా అన్నాడు. అప్పుడు విషయం అర్థమైంది. నేను వచ్చేటప్పటికే బాబా గారిని బయటకు తీసుకురావటము, మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోవటం కూడా జరిగిపోయిందన్నమాట. ఇది ఇక చేసేదేముంది, ఈ సంవత్సరానికి ఇంతే ప్రాప్తమేమో అనుకుని నిష్క్రమిస్తున్న ఇతర భక్తులలాగే బయట నుంచి నమస్కరించుకొని వెళ్ళిపోదలిచి బాబా గారున్న గది తలుపు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళి వస్తానని బాబా గారికి చెప్పి పైకి లేచేసరికి అంతసేపు అక్కడ లేని బాబా సేవకులు ఉన్నట్లుండి తలుపులు తీసి లోపలికి వెళ్ళి బాబాను స్పర్శించి నమస్కరించుకోమన్నారు. ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపడి లోపలికి వెళ్ళి బాబా పాదదర్శనం చేసుకొని బాబా ముఖదర్శనం కాలేదు. ఎందువల్లనంటే బాబా అవతల వైపుకు తిరిగి పడుకున్నారు. తిరిగి వెనుకకు వస్తూ ఉంటే బిలబిలమంటూ అక్కడ కూర్చుని ఉన్న భక్తుల్లో మరికొందరు గదిలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న సేవకులేమో లోపలికి వస్తున్న వారిని అదుపు చేస్తూ బాబా గారిని స్పర్శించి నమస్కరించుకున్న వారు వెనుకకు రావద్దు, ముందుకే వెళ్ళి అవతల ద్వారం గుండా బయటకు రండి అన్నారు. ఇంకేం, బాబా ముఖ దర్శనం కూడా చేసుకొని రెండవ ద్వారం గుండా బయటకు వచ్చాను. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి ఆఫీసుకు వచ్చేసాను. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, అక్కడ ఉన్న సేవకుల్ని బ్రతిమలాడి బాబా స్పర్శనం కలిగించమని గౌలీపురాల్లో బాబాను దర్శించిన 4 సంవత్సరాలలో ఒకసారి కూడా కోరలేదు. అందుకేనేమో నేనే ఇప్పుడు అక్కడ సేవకులతో వివాద పడలేదు. ఏ ప్రార్థన చేసినా మనస్సులో బాబాకి చెప్పుకోవటమే. ఎప్పటికీ ఏ అనుగ్రహాన్ని ఇవ్వాలో సర్వసమర్థుడు సర్వజ్ఞుడు అయిన బాబా గారికి తెలుసు అనే విషయం అనుక్షణం మాస్టర్ గారి కృప వలన నా ఎరుకలో ఉండటం అందుకు కారణమేమో. లభించిందనుకున్న ముఖదర్శనం పాద స్పర్శనం అనూహ్యంగా లభించటం మా సద్గురుమూర్తుల ప్రత్యేక కృపకు కారణం కదా. అంతకంటే బద్ధజీవుడైన మానవుడికి కావలసినది ఏమున్నది? ఆయన సన్నిధికి వెళ్ళగలగడమే ఆయన పిలుపుని సూచిస్తుంది. పిలిచిన వారు ఏమి ఇచ్చి పంపదలిచారో వారికే తెలుసు. భిక్షగాడు పిలిచిన యజమాని ఏమిచ్చి పంపిస్తే దానికి తృప్తి పడవలసిందే కదా.
తన దగ్గర ఉన్న దాన్ని లేదనకుండా పంచి ఇచ్చే యజమాని లభించటమే అదృష్టము. తన దగ్గర ఉన్నది తలాపిడికెడు వేసే యజమానితో వాడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు అంటూ వాదించే హక్కు బిచ్చగాడికి ఎక్కడిది? బాబా సన్నిధే కోరకుండానే కర్మక్షయాన్ని చేస్తుంది. చెలిమంట దగ్గర కూర్చున్నవారు తన బట్టల తడి ఆర్పమని చెలిమంటను కోరవలసిన అవసరం ఉందా? నిరంతరము మహనీయుల నుండి వెలువడే శక్తిపాతము వారి సన్నిధికి చేరిన భక్తుల కర్మనాశనం చేస్తుంది కదా. జన్మ కారణం దుష్కర్మ వారణం అనే మానవ జీవిత పరమావధికి కావలసిన ఏర్పాటు మహనీయుల సన్నిధిలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందుకేనేమో సాయినాథుల వారు కుదురుగా కూర్చో చేసేదంతా నేను చేస్తాను అంటారు. అట్టిదే కదా నాంపల్లి బాబా గారి మౌన సందేశము. ఓం దక్షిణామూర్తయే నమః. సద్గురు దర్శనం వారి అనుమతి పొంది చేసిన యాత్ర సఫలమవుతుంది కదా. అందుకే షిరిడి యాత్రకు వేరు వేరు ఊర్ల నుండి వెళ్లే వాళ్ళు కొంతమంది శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించి వెళ్తూ ఉండటం గమనించి అట్టి ఉత్తమ విధానాన్ని నేను కూడా అలవర్చుకున్నాను. ప్రతి షిరిడి యాత్రకు ముందు బాబా గారి అనుమతి వేడి వెళ్ళటం ఆ సద్గురుమూర్తి అనుగ్రహం వలన అలవాటయ్యింది. ఒక సంవత్సరం 2002 గురు పూర్ణిమకి వెళ్ళినప్పుడు శ్రీ బాబా గారి సన్నిధిలో వారి గురించి రికార్డు చేసిన కీర్తనల క్యాసెట్ అక్కడ వినటం జరిగింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఒకటి కొనుక్కొని తీసుకువెళ్దామనుకున్నాను, కానీ మర్చిపోయి వెళ్ళిపోయాను. అలా మర్చిపోయి వెళ్ళటంతో సుమారు 6 నెలలు గడిచిపోయింది. ఇంటికి వచ్చాక గుర్తుకొచ్చింది. బాబా సన్నిధిలో ఏమాత్రం గుర్తుకు రాదు, ఇక లాభం లేదని. ఒకరోజు శనివారం నాడు, అంటే ఆ సాయంత్రం ప్రతివారంలాగే ఆ రోజు కూడా బాబా సన్నిధికి వెళ్ళవలసిన రోజు. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు క్యాసెట్ విషయం ఎప్పట్లాగే గుర్తుకు వచ్చింది, కానీ బాబా సన్నిధిలో మర్చిపోతున్నాను. గుర్తుంచుకోవటం నా వల్ల కావటం లేదు. ఇక బాబా ఏ శరణ్యం, ఆయన సర్వంతర్యామి కదా. ఇప్పుడు ఇక్కడ అంటే ఇంటి దగ్గర కూడా ఉన్నారు కదా అని భావించి బాబా గారితో, బాబా క్యాసెట్ గురించి మీరే గుర్తు చేయాలి, లేకుంటే నాకు నేనుగా 6 నెలలుగా గుర్తుంచుకోలేక ఉన్నాను అని చెప్పుకుని బయలుదేరి ఆఫీసుకు వెళ్ళిపోయాను. యథావిధిగా అలవాటు ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆఫీసు నుండి బయలుదేరి ఆ సుమారు 6.5 గంటల ప్రాంతానికి బాబా గారుండే శ్రావణ్ కుమార్ గారింటికి చేరి వాకిట్లో ఉన్న నీళ్లతో కాళ్ళు కడుక్కున్నాను. శ్రావణ్ కుమార్ కనిపిస్తే పలకరించాను. వారు మామూలుగా ఇంట్లోకి వెళ్ళిపోయారు. కాళ్ళు కడుక్కోవటం పూర్తి చేసి బాబా గారుండే ప్రదేశం వైపు గడప దాటి అడుగు వేశానో లేదో బాబా గారి పాటల క్యాసెట్ ప్లే చేయబడింది. వెంటనే క్యాసెట్ తీసుకువెళ్లాలని ఉదయం బాబా గారికి ఇంటి దగ్గర చెప్పుకుని బయలుదేరిన విషయం గుర్తొచ్చి అమిత ఆశ్చర్యము ఆనందం కూడా కలిగాయి. సర్వంతర్యామినే నమః. వెంటనే క్యాసెట్ తీసుకున్నాను. వెంట శ్రీ నాంపల్లి బాబా గారి నామావళి హారతి ముద్రించబడిన పుస్తకం కూడా ఇచ్చారు. ఆ పుస్తకంపై చిన్న సైజు బాబా గారి ఫోటో కూడా ముద్రించబడి ఉన్నది. వాటిని భద్రంగా ఇంటికి చేర్చి ఆ ఆరతి పుస్తకం పూజలో పెట్టుకుంటూ శ్రీ బాబా గారిది పెద్ద సైజు ఫోటో లభిస్తే బాగుంటును, పూజ గదిలో పెట్టుకోవచ్చు అని మనసులో తలిచి అదే మాటను పైకి కుటుంబ సభ్యులతో అన్నాను. సరిగ్గా 3 నెలల తర్వాత శ్రీ నాంపల్లి బాబా గారి వద్ద 2003 శ్రీరామనవమికి ఒక సప్తాహం ఉత్సవం నిర్వహించారు. ఆ సందర్భంగా శ్రీ బాబా గారి చిత్రాన్ని వాల్ పోస్టర్ సైజులో ముద్రించారు. దానిని ఫోటో కట్టించుకోవటం జరిగింది. ఆ ఫోటో లభించటం కూడా అద్భుతమైన లీలగానే జరిగింది. అది ఈ క్రింది విధంగా ఉంది. సరిగ్గా బాబా గారి వద్ద పైన ప్రస్తావించిన శ్రీరామనవమికి జరిపించిన సప్తాహ ఉత్సవానికి వారం 10 రోజుల ముందు నేను ఒకరోజు ఆఫీసుకు వెళ్ళలేదు. కారణం ఏమిటంటే నాకు ఉదయం నుంచి విరోచనాలు అవటం వల్ల నీరసంతో ఇంట్లో ఉండిపోయాను. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉన్నట్లుండి శ్రీ శ్రావణ్ కుమార్ గారికి ఫోన్ చేయాలనిపించింది. అలా ఎందుకు అనిపించిందంటే కారణం స్పష్టంగా అర్థం కావటం లేదు. ఫోన్ నెంబర్ నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి, అంటే మొట్టమొదట బాబా గారిని దర్శించిన నాటి నుంచి ఉంది. శ్రీ శ్రావణ్ కుమార్ అక్కడ జరిగే ఉత్సవాల వివరాలు ఉండే కరపత్రం ఒకటి మొదటి రోజే ఇచ్చారు. ఈ నంబర్ దానిలోనిదే. ఒకసారి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఫోన్ చేయలేదు. పైగా వారితో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. ఎప్పుడు నిశ్శబ్దంగా అక్కడ పారాయణం చేసుకోవటం, ఏమైనా మాట్లాడాలంటే మానసికంగా శ్రీ బాబా గారితో మాట్లాడటమే. శ్రీ శ్రావణ్ కుమార్తోనే కాదు, ఎవరితోనూ పరిచయాలు పెంచుకోలేదు. మరి ఆ రోజుల్లో అలా ఎందుకు ఫోన్ చేయాలనిపించిందో ఇది విధంగా చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలను, ఎప్పుడైనా మనిషి శారీరకంగా బలహీనమైనప్పుడు తద్వారా మానసికంగా బలహీనపడి తనకు అత్యంత ప్రీతికరమైన వారితో మాట్లాడితే స్వాంతన చెందుతాడు. కానీ శ్రీ శ్రావణ్ కుమార్ గారు నాకు ప్రీతిపాత్రుడా? అసలు
అంతంత మాత్రం పరిచయం. మరి ఈ ప్రీతి శ్రీ బాబాగారి మీద అయి ఉండవచ్చు. ఫోన్ చేసి నన్ను నేను పరిచయం చేసుకోగానే అవతల వైపు నుంచి శ్రీ శ్రావణ్ కుమార్ నువ్వు వెంటనే బయలుదేరి బాబా దగ్గరకు రా అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. వెంటనే అయ్యా నాకు ఒంట్లో నీరసంగా ఉండి ఇంటి దగ్గరే ఉన్నాను, ఇవాళ రాలేను అన్నాను. వెంటనే శ్రావణ్ కుమార్ బాబా రమ్మంటున్నాడు రావయ్యా అన్నాడు. ఆశ్చర్యపోవటం నావంతయింది. కానీ అవతల ఆయన బాబా పిలుస్తున్నాడంటే జవాబు చెప్పవే వెంటనే బయలుదేరిరా అని ఫోన్ పెట్టేశాడు. ఎదురుగా ఉంటేనే గుర్తుపడతాడో లేడో తానే అతి తక్కువ సార్లు వారితో మాట్లాడి ఉంటాను. ఆయనేమో ఏకంగా ఫోన్లోనే గుర్తుపెట్టినట్టు బాబా పిలుస్తున్నాడు రా అంటున్నారు. ఏమైతే అది అవుతుందిలే అని సాయంత్రం 4 గంటలకు బయలుదేరి సుమారు 6 గంటలకు అక్కడకు చేరి శ్రీ శ్రావణ్ కుమార్ గారితో ఫోన్లో మాట్లాడిన విషయం చెప్పబోతుంటే ఆయనే నిన్ను బాబా పిలుస్తున్నారు, వెళ్ళి అక్కడ కూర్చో నేను వచ్చి చెబుతాను అన్నారు. వెంటనే బాబా గారి సన్నిధిలో ఎప్పటిలాగే నమస్కరించి కూర్చున్నాను. ఆ రోజు అసలు నియమంగా వెళ్లే రోజూ కాదు. ఒక అరగంట తర్వాత శ్రావణ్ కుమార్ వచ్చి నన్ను రమ్మని పిలిచి బాబాగారు ఉండే గది తలుపులు తీసి లోపలికి వెళ్ళి అక్కడే బాబాగారి ముందు ఉండే చిన్న టేబుల్ పైన ఉన్న ఏదో కాగితాల కట్ట సీలు తీసి నా వైపు చూసి లోపలికి రా అన్నారు. నేను లోపలికి అడుగు పెట్టానో లేదో బాబాగారు గట్టిగా కేకలు వేయసాగారు. దెబ్బతో ఇద్దరం బయటికి పారిపోయి వచ్చేశాం. నన్ను బయటనే కూర్చోమని శ్రావణ్ కుమార్ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు చూచాను కదా బాబాగారి ముందు కట్ట బాబాగారి చిత్రపటం ముద్రించబడి ఉన్న వాల్ పోస్టర్ సైజు షీట్లు. ఒక గంట తర్వాత శ్రావణ్ కుమార్ బాబాగారు ఉన్న గదిలోకి వెళ్ళి నన్ను మళ్ళీ పిలిచారు. నేను భయపడుతూనే లోపలికి వెళ్ళాను. కానీ ఈసారి బాబాగారు ఏమి కేకలు వేయలేదు. శ్రావణ్ కుమార్ నన్ను చూపిస్తూ బాబాగారితో బాబా సేవ చేసుకుంటాడట అన్నారు అంటున్నారు. బాబాగారేమో నన్ను వాల్ పోస్టర్ను 2 సార్లు చూసి తల ఊపారు. వెంటనే నేను బాబాగారికి నమస్కరించుకున్నాను. ఈ లోపల శ్రావణ్ కుమార్ కొన్ని వాల్ పోస్టర్లు తీసి నా చేతికిచ్చి దేవాలయాల దగ్గర అంటించండి 11 షీట్లు ఇచ్చాను అన్నారు. నాకే మొట్టమొదట వాటిని ఇచ్చారు. వాటిని తీసుకుని గది బయటకు వచ్చి నిల్చున్నాను. ఆ తర్వాత మరొకరికి కూడా ఆ వాల్ పోస్టర్లు ఇచ్చి శ్రావణ్ కుమార్ బాబాగారు ఉండే గది తలుపు మూసి బయట వచ్చినప్పుడు నేను ఒకటి ఫోటో కట్టించుకుంటానండి అని అడిగితే ముందు చెప్పిన పని చేసి తర్వాత ఫోటో కట్టించుకో అన్నారు. ఇంటికి వచ్చి లెక్క పడితే 12 ఉన్నాయి. అంటే 11 దేవాలయాల దగ్గర అతికించటానికి ఒకటి నేను ఫోటో కట్టించుకోవటానికి నిర్ణయించబడిందన్నమాట. అప్పుడు అర్థమైంది బాబాగారి లీల. ఆ విధంగా 3 నెలల క్రితం బాబాను ఫోటో కావాలని ఇంటి దగ్గర కోరిన కోరిక నేను విన్నాను. అందుకే అది ఇవ్వటానికి ఆ రోజు ఆఫీసుకు వెళ్ళలేని పరిస్థితి కల్పించి ఎప్పుడూ లేని విధంగా శ్రావణ్ కుమార్ గారికి ఫోన్ చేయించి వారి చేత పిలిపించి 11 ఇచ్చానని శ్రావణ్ కుమార్ తలిస్తే 12 షీట్లు ఉండేలా బాబాగారే మొత్తం సంఘటన అంతా నడిపించారని తెలుస్తుంది. ఇంటికి వచ్చాక 11 షీట్లు వేరువేరు దేవాలయాల దగ్గర శ్రీ సాయి మాస్టర్ సత్సంగ సభ్యులం అందరం కలిసి అతికించి వచ్చాము. శ్రీ బాబాగారి దయతో అప్పటికే అంటే మార్చి 14, 2002 నుండి నేను ఉండే వసతి గృహంలో శ్రీ సాయి మాస్టర్ సత్సంగం ప్రారంభమైంది. మిగిలిన 1 షీటు ఫోటో ఫ్రేమ్ కట్టే షాపులో ఇవ్వగా దాన్ని లామినేట్ చేసి 2 రోజుల తర్వాత ఇచ్చాడు. అక్కడే బాబాగారు మరో అద్భుతం చేశారు. ఫోటో ప్యాక్ చేసి ఇవ్వగానే తీసుకుని షాప్ నుంచి బయటికి వచ్చానో లేదో వాతావరణంలో అద్భుతమైన మార్పు వచ్చింది. నేను రోడ్డు మీద ఫోటో పట్టుకొని నడుస్తున్నాను కానీ వాతావరణం అంతా అదో ప్రత్యేకమైన సువాసన బాబాగారి సన్నిధిలో ఉన్నట్టుంది వెంటనే స్ఫురించింది. సాయినాథుల వారి చరిత్రలో ఫోటో రూపంలో కూడా నేనుంటున్నాను నేనుంటానన్న లీల అంటే ఈ ఫోటో రూపంలో శ్రీ నాంపల్లి బాబాగారు తమ సన్నిధిని నాకు ప్రసాదించారన్నమాట. ఈ సువాసన అట్టి వాతావరణ ఫోటో ఇంట్లో పెట్టాక కూడా రాత్రి సుమారు 2 గంటల వరకు నిద్రపోయే వరకు కొనసాగింది. ఆనందంతో మరో రోజు కూడా బాబాగారి సన్నిధికి గౌలిపురా వెళ్ళి బాబాగారిని ఈ విషయమై అడుగగా అవునన్నట్లు గంభీరంగా నవ్వుతూ నా వైపు చూశారు. నమో భక్తవత్సలాయ నమః. బాబాగారు కుకుట్పల్లి ప్రాంతానికి భౌతికంగా రాకముందే సూక్ష్మరూపంలో సత్సంగ మందిరానికి వచ్చానని అక్కడే కొలువుంటానని అనేక మంది సత్సంగ సభ్యులకు స్వప్నాలలో నిరూపణ కూడా ఇచ్చారు. సత్సంగం అంటే మహాత్ములకు అంత ప్రీతి. శ్రీ నాంపల్లి బాబాగారు ఎప్పుడో కొన్ని నెలలకు కానీ స్నానం చేయించి
చేయించనిచ్చేవారు కాదు. సాయినాథుల వారి చరిత్రలో కూడా వారు 6 వారాల పాటు స్నానం లేకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. 2003 ఏప్రిల్ నెలలో శ్రీ నాంపల్లి బాబా గారిని వారున్న గది నుండి బయటకు తీసుకొచ్చి 1 వారం రోజులు ఉత్సవం చేశారు. ఆ ఉత్సవానికి ముందు బాబాగారికి స్నానం చేయించారు. ఎప్పటి వల్లనే 1 శనివారం నాడు సాయంత్రం బాబా సన్నిధి నుంచి తిరిగి వస్తుంటే బాబాగారికి రేపు ఉదయం 7 గంటలకి స్నానం చేయిస్తారట అని తెలిసింది. ఎప్పుడు బాబాగారికి స్నానం చేయించే కార్యక్రమంలో పాల్గొనటం జరగలేదు. అందుచేత తప్పనిసరిగా తర్వాత రోజు అంటే ఆదివారం ఉదయం ఆ కార్యక్రమంలో పాల్గొనేలా వెళ్ళాలి అని అనుకుంటూ ఇంటికి వచ్చాను. ఇంటికి చేరేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. ఉదయం 6 గంటలకల్లా గౌలీపురా వెళ్ళటానికి సిద్ధమయ్యాను. కానీ ఇంట్లో ఎప్పుడు తిరగడమేనా, ఇంటి పట్టున ఉండేది లేదా అని గొడవ మొదలయ్యింది. ఎవరైనా అడ్రస్ తెలియని వాళ్ళు నాంపల్లి బాబా గారి దగ్గరకు వెళ్ళాలంటే వెంటబెట్టుకుని వెళ్ళేవాడిని. అందువల్ల చాలా రోజులు ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉండేవాడిని. అందువల్ల ఇంట్లో ఈ గొడవ మొదలయ్యింది. ఎప్పుడు చూడని పాల్గొనని కార్యక్రమం అక్కడ జరుగుతున్నది. నేను వెళ్ళాలా వద్దా తేల్చుకోలేకపోతున్నాను. సమయం గడిచిపోతుంది. అయ్యో వెళ్ళలేకపోతున్నాననే అని ఒక ప్రక్కన తపన. వెళ్ళటానికి వీలు లేకుండా ఇంట్లో గొడవ. సాయంత్రం వరకు గడిచిపోయింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దగ్గరలోని సాయిబాబా గుడికి వెళ్ళాలని బయలుదేరాను. రోడ్డు మీదకు వచ్చానో లేదో ఒక సత్సంగ సభ్యుడు మోటార్ సైకిల్పై నా వెనుక నుండి వచ్చి నన్ను చూచి ఆగి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. భాగ్యనగర్ కాలనీ సాయిబాబా గుడి దగ్గరికి అని చెప్పాను. అతనేమో నాంపల్లి బాబా దగ్గరకు వెళదామా అన్నాడు. సరేనని ఇద్దరం కలిసి సాయంత్రం 6:30 గంటలకు బాబాగారి సన్నిధికి చేరాము. ఆశ్చర్యంగా అప్పుడే 10 నిమిషాల ముందే బాబాగారికి స్నానం చేయించడం మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం మరో 1 గంట సేపు సాగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అక్కడి వాళ్ళని అడిగితే తెలిసింది ఏమిటంటే ఉదయం 7 గంటల నుంచి ప్రయత్నిస్తుంటే ఇప్పటికీ బాబాగారు స్నానం చేయించడానికి ఒప్పుకున్నారు అని చెప్పారు. ఈ మొత్తం సంఘటన చూస్తుంటే భక్తుల పట్ల శ్రీ బాబాగారి వాత్సల్యం అర్థమవుతుంది. షిరడి సాయినాథుల వారంటారు, ఇక్కడ ఉండి ఎక్కడో ఆలోచించే వారి కంటే ఎక్కడున్నా నా గురించి చింతన చేసేవారి యోగక్షేమాలు నేను చూస్తాను. సాయి అంటే ఈ 3.5 మూరల శరీరమే అనుకుంటే నన్ను చూడనట్టే. ఈ పై వాక్యము శ్రీ నాంపల్లి బాబా గారికి యథాతథంగా సరిపోతుంది. శ్రీ బాబాగారు గౌలీపురాలో ఉండగానే అంటే 2003 ఏప్రిల్ చివరి వారంలో బాబాగారి ఆశీస్సులతో ప్రతి ఆదివారం సాయంత్రం ఆల్విన్ కాలనీ సాయిబాబా గుడిలో సత్సంగం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో అనగా 2003 ఆగస్టు 23 శ్రీ నాంపల్లి బాబాగారు నేను ఉండే హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి సత్సంగానికి ఆల్విన్ కాలనీలో బాబా మందిరానికి వెళ్లే మార్గ మధ్యంలోనే వివేకానంద నగర్ కాలనీకి విచ్చేశారు. ప్రతి ఆదివారం సత్సంగానికి వెళ్లే ముందు సత్సంగం నుంచి తిరిగి వచ్చేటప్పుడు బాబాగారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఎప్పటిలాగే 1 ఆదివారం ఆల్విన్ కాలనీ సత్సంగానికి వెళ్తూ బాబాగారి సన్నిధిలో 1 గంట ఉండి సత్సంగానికి వెళ్ళటానికి బాబా అనుమతి వేడి నమస్కరించి పైకి లేచేసరికి తటాలున బాబాగారు గట్టిగా కసిరి పొమ్మన్నట్టుగా నా వైపు తీవ్రంగా చూచారు. అది సామాన్యంగా బాబా అనుమతించినట్టు కాకుండా ఏదో ప్రత్యేక కార్యంగా తిట్టినట్టు అనిపించింది. మహనీయులు భక్తులను కాకుండా వారి కర్మలను చూస్తారు. ఆ రకంగా ఏ కర్మనో నివారించటానికి కసిరారు అని అనుకుని లేచి నిలబడితే అక్కడి నుంచి బయటకు వెళ్లే వరకు ఆరుస్తూనే ఉన్నారు. ఇక లాభం లేదని అక్కడ వారు పొమ్మన్నాక ఉండకూడదని సత్సంగానికి వెళ్ళిపోయాను. కానీ మనసులో మాత్రం ఈరోజు ఏదో జరుగుబోతోంది, నా ప్రారంధాన్ని బట్టి అనుభవించవలసిన కర్మ మీద పడే అవకాశం ఉంది, దానిని జాగ్రత్తగా ఎదుర్కోవాలి అని ఆలోచన మొదలవుతూనే ఉంది. ఆల్విన్ కాలనీ సాయిబాబా గుడి చేరిన తరువాత సంధ్యాహారతి ఇంకా 10 నిమిషాల టైం ఉంటే ఖాళీగా కూర్చోవటం ఎందుకని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. పైన గుడి శిఖరం వద్ద ఏవో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా బరువైన కర్ర ఒకటి జారి నా భుజం మీద పడింది. భుజానికి తగిలి నేల మీద పడ్డాక ఇనుప వస్తువేదో పడ్డంత చప్పుడయింది. పైన పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ పొరపాటు వల్ల జారిన ఈ కర్ర నా భుజాన్ని విరగొట్టేసిందేమోనని కంగారు పడిపోయి గాబరాగా అరుస్తున్నారు. ఇక్కడ ఆ కర్ర భుజం మీద పడింది కానీ దాని
వల్ల భుజం విరగకపోగా ఏమాత్రం నొప్పి కూడా కలిగించలేదు. వెంటనే స్ఫురించింది, బాబా అనుగ్రహం ఈ కర్మను పొమ్మనే తొలగించటానికే బాబా అరిచారని అర్థమైంది. కర్మానుభవం నాది కానీ గుడిపైన పనిచేస్తున్న వ్యక్తులు జారిపడిన కర్ర నిమిత్త మాత్రమే కదా. ఇక్కడొక అద్భుతమైన విషయం ఉంది, కర్మానుభవం తప్పించుకోవటం ఏ జీవికి తనకు తానుగా వీలయ్యే విషయం కాదు. కర్మ తప్పించటం మహనీయులకి మాత్రమే సాధ్యం. పూర్వకర్మల అనుభవించే సమయంలో కార్యకారణ సంబంధం తెలియని బద్ధజీవులు ప్రతిక్రియ చేసి కొత్త కర్మ చేసుకోవటం సామాన్యమైన విషయం. ఈ సంఘటనలో మాత్రం శ్రీబాబా గారి కృపతో దుష్కర్మ ఫలం తొలగిన, కొంత కర్మ చేసుకోకుండా వారి హెచ్చరిక మాస్టర్ గారి కృపతో కలిగిన అవగాహన కాపాడాయనే చెప్పాలి. తనని ఆశ్రయించి ఉన్న భక్తులు అందున సత్సంగాన్ని నిర్వహించటానికి వెళ్తున్న వాళ్లకి కర్మానుభవం వలన ఇబ్బంది కలిగి తమ కార్యక్రమానికి అంతరాయం కలిగితే బాబా చూస్తూ ఊరుకుంటారా? ఆ ఇబ్బందిని తొలగించి కార్యక్రమం సజావుగా జరిగేలా చూడరు? సరిగ్గా అదే జరిగింది. ఇక్కడ కార్యక్రమం పూర్తి చేసుకుని శేజహారతి 10 నిమిషాల ముందుగా నాంపల్లి బాబాగారి సన్నిధి చేరి జరిగిన సంఘటన యావత్తు మనసులోనే వారికి విన్నవించి కృతజ్ఞతలు తెలుపుకుని సాష్టాంగ నమస్కారం చేసి పైకి లేచేసరికి అంతకు ముందు కూర్చున్న బాబాగారు పడుకుని కాలుస్తూ ఉన్న సిగరెట్ నా వైపు విసిరి నా ముఖంలో ముఖం పెట్టి నా కళ్ళలోకి సూటిగా చూశారు. బాబాగారు నిజంగా మనల్ని చూడడం అంటే అదేనేమోనని తర్వాత వెంటనే జరిగిన అద్భుత సంఘటన వల్ల తెలుస్తుంది. మిగతా చాలాసార్లు మన వంక చూస్తూ ఉన్నట్లు అనిపించినప్పటికీ జాగ్రత్తగా పరిశీలించే వాళ్ళకి బాబాగారి దృష్టి మన మీద లేదు, ఎక్కడో దూరాన ఉన్నట్లుగా తెలుస్తుంది. బాబాగారిచ్చిన సిగరెట్ తీసుకుని ప్రసాదంగా భావించి దూరంగా ఉన్న బాల్కనీలోనికి వెళ్ళి ఎప్పటిలాగే కాలుస్తున్నారు. వివేకానంద నగర్ కాలనీలో ప్రతిరోజు శేషహారతికి వస్తూ ఉండే లెక్చరర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో మాట్లాడటానికి నా వెనుకే బాల్కనీలోనికి వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన ఏమి మాట్లాడదలిచారు అది మాట్లాడకుండా, ఏం సెంటు రాశారండి, ఎప్పుడూ లేనిది, మీ దగ్గర ఎంత సువాసన వస్తుంది అన్నారు. కానీ నేను ఎప్పుడూ సెంటు రాసుకోను, ఆ రోజు కూడా రాసుకోలేదు, ఆ విషయమే వారితో అన్నాను. వెంటనే ఆయన, ఆ సంగతి నాకు తెలుసు, మరి ఈ సువాసన ఏమిటి అంటూ ఆ వాసన నేను కాలుస్తున్న సిగరెట్ నుండి వస్తున్నట్టుగా ఆయన గమనించారు. ఇందులో చిత్రమైన విషయం ఏమిటంటే నాకు సువాసన రావట్లేదు. నా ప్రక్కనున్న వారికి మాత్రం సిగరెట్టు కాల్చటం పూర్తి అయ్యే వరకు సువాసన వస్తూనే ఉంది. ఈ సంఘటన బాబాగారు దత్తాత్రేయుడి అవతారమని స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ విధంగానంటే దత్తప్రభువు ఇచ్చే అనుభవము ఇద్దరికీ అర్థమయ్యేలా చేస్తారు. అనుభవం జరిగింది నాకు, ఆ విషయం ప్రక్కవారితో చెబితే వారికి నమ్మటానికి వీలుగా అద్భుతమైన సువాసన. వెంటనే ఆ రెడ్డి గారికి ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అప్పటి వరకు జరిగిన సంఘటన మొత్తం వివరించి చెప్పాను. ఆ సద్భక్తుడంతా విని బాబా లీలకు ఎంతో ఆనందించాడు. ఇదే మహనీయుల సాన్నిధ్య ప్రభావం. ఈ ప్రభావం వారు శరీరగతులుగా ఉండగానే కాకుండా విశ్వచైతన్య రూపులుగా సమాధి అయిన తర్వాత కూడా భక్తులు అనుభవిస్తూ ఉంటారు. ఇది శ్రీ నాంపల్లి బాబా గారి సాన్నిధ్యం అవగాహనతో అనుభవించే భక్తులకు ఇప్పటికీ సాధ్యమే. బాబాగారు వివేకానంద నగర్ కాలనీలో ఉండే రోజుల్లో సత్సంగానికి వచ్చే ఒక సభ్యుడు తాను చేసుకుని నిత్యపారాయణం సక్రమంగా సాగటం లేదని వాపోవటం జరిగింది. వాస్తవానికి ఇది యత్నంలోని లోపమే కానీ సమస్య కాదు. మనం దుర్వినియోగం చేసే సమయాన్ని సద్వినియోగం చేసుకోదలిస్తే నిత్యపారాయణం సమస్య కాదు. అప్పుడు అతన్ని నాంపల్లి బాబాగారి సన్నిధికి వెళ్ళి సమస్య వారికి విన్నవించి ఒకరోజు పారాయణం అక్కడే చేసుకుని వస్తే సమస్యకి పరిష్కారం ఆ కరుణామయుడే అనుగ్రహించగలరని చెప్పాను. తాతడు ఆ విధంగానే చేసి వచ్చాడు. ఆ తర్వాత రోజున ఆ సదరు వ్యక్తికి చిన్న అనారోగ్యం కలిగి ఆఫీస్కి వెళ్ళటానికి వీలు కలగలేదు. 2వ రోజు కూడా బాబా సన్నిధిలోనే కూర్చుని పారాయణం చేసుకున్నాడు. ఆ చిన్న అనారోగ్య కారణంగా వారం రోజుల పాటు పారాయణం బాబా సన్నిధిలో చేసుకోవటం జరిగింది. మహనీయుల సన్నిధిలో చేసిన పారాయణాలకి అపారమైన ఫలితము వస్తుందని శ్రీ భరద్వాజ మాస్టర్ గారు చెప్తుంటారు. 7వ రోజు పారాయణం పూర్తయ్యే సమయానికి ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తికి వచ్చిన అనారోగ్యం పోయింది.
ఈ నీళ్ల ద్వారా బాబాగారు పారాయణం పట్ల మన శ్రద్ధ ఎటువంటిదో నిరూపిస్తున్నారు. మనకి కొద్దిపాటి అనారోగ్యం చేస్తే ఆఫీసు మానేసి కూర్చోగలం, కానీ నిత్య పారాయణం పట్ల శ్రద్ధ చేసి దుర్వినియోగం చేసే కాలాన్ని సద్వినియోగం చేయ యత్నించం. ఒక ప్రక్క మన లోపాలను ఎత్తి చూపిస్తూ మరో ప్రక్క అపారమైన ఫలితాన్ని, అంటే వారం రోజులు తమ సన్నిధిలో పారాయణం చేసుకునే విధంగా బాబా అనుగ్రహించారు. ఆ తర్వాత కాలంలో అతనికి ఎప్పుడూ నిత్య పారాయణకు ఆటంకం కలిగినట్టుగా చెప్పలేదు. పైన ఉదహరించిన సభ్యుడికి తమ్ముడికి పిన్నిగారబ్బాయి తీవ్ర అనారోగ్యం వచ్చింది. ఆ కుర్రాడు తల్లిదండ్రులతో కలిసి డెహ్రాడూన్లో ఉంటాడు. ఆ అనారోగ్యానికి సంబంధించి పెద్ద ఆపరేషన్ చేయాలని, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని డాక్టర్లు నిర్ణయించగా వారి బంధువుల ప్రోద్బలంతో మద్రాసు నగరంలో ఆపరేషన్ చేయించడానికి నిర్ణయించి తీసుకువెళ్లారు. ఇక్కడ హైదరాబాద్లో ఆ కుర్రాడి బంధువులు ఆందోళన పడుతూ ఆ కుర్రాడి శ్రేయస్సు కోసమే ఆపరేషన్కి ముందు రోజు వాళ్ళ ఇంట్లో సత్సంగం చేయమని కోరారు. కానీ వాళ్ళు కోరిన రోజు నేను నియమంగా నాంపల్లి బాబాగారి సన్నిధికి వెళ్లే రోజు, అందుచేత వాళ్ళని నేను బాబాగారి దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల కార్యక్రమం ప్రారంభించి కొనసాగిస్తూ ఉండండి, మధ్యలో నేను వచ్చి కలుస్తాను అని చెప్పటం జరిగింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి తిన్నగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బాబా సన్నిధికి చేరాను. సాధారణంగా బాబా సన్నిధిలో వెళ్ళిన ప్రతిసారి 1 గంట ఉండి రావటం నాకు అలవాటు. ఎప్పటిలాగే 1 గంట ఉండి తర్వాత సత్సంగానికి వెళ్లాలని అనుకున్నాను. బాబా సన్నిధికి చేరగానే అక్కడ ఉన్న ఇద్దరు భక్తులు సంధ్యాహారతి ప్రారంభించారు. నేను కూడా వారితో కలిశాను. అనేక సంవత్సరాలుగా సత్సంగాలు చేసుకోవటం అలవాటు అయినందువల్ల సంధ్యాహారతి బాగా పాడటం వచ్చి భావయుక్తంగా ఆనందంగా చేసుకోవటం జరుగుతుంది. ఆ అనుభూతి నాంపల్లి బాబా సన్నిధిలో కూడా అలాగే వీలయ్యేది. కానీ ఆ రోజు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్న 3 భక్తులము ఎవరి దారిన వాళ్ళు ఏకకంఠంతో కాకుండా గందరగోళంగా పాడటం జరిగి చాలా అసంతృప్తిగా ఉంది. ఇదంతా చూస్తే బాబా గారు నన్ను వెంటనే అక్కడి నుంచి సత్సంగానికి వెళ్ళి పొమ్మంటున్నారా ఏమిటి, అర్థం కావటం లేదు. నేను ఈ ఆలోచనలో ఉండగానే మిగిలిన ఇద్దరు భక్తులు సాయి చాలీసా చేయటం మొదలుపెట్టారు. కానీ ఆ పాడే విధానం ఇంకా అధ్వాన్నంగా ఉండి వారితో కలిసి పాడలేక ఆ పరిస్థితికి ఏమి నిర్ణయించుకోలేక మనస్సులోనే బాబాతో ఈ కింది విధంగా విన్నవించుకున్నాను. బాబా, మీరు నన్ను వెంటనే సత్సంగానికి వెళ్ళి పొమ్మనేటట్లు అయితే మీరు నాకు వెంటనే పాదస్పర్శను అనుగ్రహించాలి అని విన్నవించుకున్నాను. కూర్చుని సిగరెట్ కాలుస్తున్న బాబాగారు తన పాదాన్ని చాపి వెళ్ళికిలా పడుకున్నారు. ఒక ఆలస్యం చేయకుండా బాబా పాదాన్ని స్పర్శించి నమస్కరించుకుని బాబా వంక చూచాను. అప్పటి వరకు మామూలుగా ఉన్న బాబాగారు కళ్ళ వెంట నీరు కారుస్తూ అపారమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నట్లుగా కనిపించారు. నేను లేచి బయలుదేరుతుంటే బాబాగారు తాను కాలుస్తున్న సిగరెట్ను నా వైపుకు విసిరారు. ఆ ప్రసాదం తీసుకుని సత్సంగానికి వెళ్ళిపోయాను. ఏ కారణంగా అయితే మద్రాసులో అనారోగ్యంతో ఆపరేషన్ కోసం ఉన్న వ్యక్తి శ్రేయస్సు కోసం సత్సంగం ఏర్పాటు చేయబడిందో ఆ వ్యక్తి కష్టాన్ని తను స్వీకరించి అతనికి శ్రేయస్సు చేస్తున్నట్టుగా బాబా ప్రవర్తన నాకు స్ఫురించింది. తదనుగుణంగానే తర్వాత రోజు మద్రాసు నుంచి ఫోన్ చేసి ఆరోగ్య తల్లి గారు ఏం తెలియజేశారంటే, ఆపరేషన్కి ముందు మరొకసారి రోగిని పరీక్ష చేయగా అంతకు పూర్వం నిర్ణయించినట్టుగా పెద్ద ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదని, కొద్దిపాటి ఆపరేషన్తో సరిపోతుందని చెప్పి ఆ విధంగా చేశారని, వాళ్ళ అబ్బాయికి వాళ్ళు అనుకున్నట్లుగా కాకుండా గండం గట్టెక్కి తేలికగా ఉందని, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. దీనికి అంతటికీ కారణం బాబా కృపతో జరపబడిన సత్సంగమే కారణమని స్పష్టంగా తెలుస్తుంది. మహాత్ములు ఎప్పుడూ కూడా అనుగ్రహించేది వారే అయినా సత్సంగం ద్వారా జరిపించటం గమనించదగ్గ ముఖ్యమైన విషయం. ఇలా సత్సంగం ద్వారా తమ అనుగ్రహాన్ని భక్తులకు అందించిన సంఘటనలు అనేకమున్నాయి. బాబాగారు శరీర త్యాగం చేసిన స్థానం వివేకానంద నగర్లో మహాపవిత్రమైనది. ఆత్మజ్ఞాని ఎక్కడైనా కొద్దిసేపు కూర్చుంటేనే శక్తివంతమైన స్థాన మహిమ కలిగి ఆ ప్రదేశాలు దుర్వినియోగం కాకుండా ఉండేలా ప్రకృతియే తగు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అనేక మంది మహనీయుల చరిత్రలలో చూస్తాము. ఇక్కడ మాత్రం వివేకానంద నగర్ కాలనీలో బాబాగారు ఉన్న ప్రదేశం ఒక భక్తుడికి సంబంధించిన, వితిన్ బ్రాకెట్స్ అజయ్ బాబు, ప్రింటింగ్ ప్రెస్ పై భాగమైన 2వ అంతస్తు. బాబాగారు మహాసమాధి చెందిన వెంటనే సుమారు 1 వారం రోజుల తర్వాత ఒకనాటి సాయంకాలం నేను బాబా సమాధి ధర్మపురి క్షేత్రం వద్ద నుండి తిరిగి వస్తుండగా అజయ్ బాబు గారు కూడా అదే మార్గంలో వస్తూ నన్ను తన
వాహనంలో కూకుట్పల్లి హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్డు వద్ద వదిలే ఉద్దేశంతో తమతో రమ్మన్నారు. ప్రయాణంలో మాటల సందర్భంగా బాబాగారు శరీర త్యాగం చేసిన ప్రదేశాన్ని శుద్ధి చేయించే ఉద్దేశంతో పూజ ఏదో చేయించాలి అన్నారు. వెంటనే నేను, అదేమిటండి, ఇది ఇప్పటికే మహాపవిత్రమైన స్థానం, దాన్ని నిలుపుకునే యత్నం చేయాలి, కానీ శుద్ధి చేయించడం ఏమిటి అన్నాను. వెంటనే వారు, నిలుపుకోవడమే అంటే ఏమిటి అన్నారు. దానికి సమాధానంగా, ఆ స్థానంలో బాబాగారు ఉన్నప్పటి వల్లనే రోజు నివేదన, నాలుగు హారతులు ఇస్తే బాగుంటుంది అని చెప్పగా వారు అంగీకరించారు. నాటి నుండి ఒక సంవత్సరం కాలం, అనగా 2005 సంవత్సరం వరకు వారి తల్లిగారు సాయి మాస్టర్ సత్సంగ సభ్యులు ఆ ప్రదేశంలో నాలుగు హారతులు బాబాగారు శరీరంతో ఉన్న రోజుల్లో వలె జరిపించారు. కానీ బాబాగారి సంకల్పం ఏమిటో మరి ఆ తర్వాత కాలంలో ఆ బిల్డింగ్ కాలేజీకి అద్దెకి ఇచ్చివేయటం వలన అక్కడి కార్యక్రమం ఆగిపోయింది. ఇప్పటికీ కూడా గురుదేవులో పూజ్యశ్రీ ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి కృపతో, బాబాగారి అనుగ్రహంతో సమాధి మందిరంలో జరిగే అన్ని కార్యక్రమాలలోనూ పాలు పంచుకునే అవకాశం లభిస్తుంది. ఆ సద్గురుమూర్తుల సేవలో ఎల్లకాలం ఇలాగే కొనసాగేలా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ గ్రంథ పారాయణం చేసే భక్తుల ఆశీర్వాదం కోరుతూ ప్రస్తుతానికి సెలవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవదత్త అవధూత చింతన. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయి మాస్టర్.